హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుపతి. మీరు చూస్తున్నారు తిరుగు ఐటీ ప్లాన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నన్ను ఒక ఫ్రెండ్ కామెంట్ చేశాడు ఒక వీడియోలో, బట్ ఆ కామెంట్ ఇప్పుడు డిసప్పియర్ అయింది. ఆ కామెంట్ ఏంటంటే, వాట్సాప్ వీడియోలు, వాట్సాప్ స్టేటస్లో పెట్టే వీడియోలు ఏ విధంగా ఎడిట్ చేస్తారు, ఏదైనా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారా లేదంటే ఏదైనా అప్లికేషన్ యూజ్ చేసి చేస్తారని అడిగాడు. అంటే వాట్సాప్ స్టేటస్ వీడియోస్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఇట్లా ఫుల్ ఫ్రేమ్ వీడియోలు వస్తాయి చిన్నగా కాకుండా, అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇలా మూడు స్క్రీన్లు కానీ, మూడు పార్ట్లుగా ఒక కొలాజ్ కానీ, లేకపోతే నాలుగు పార్ట్స్ కానీ ఇట్లా స్క్రీన్ పైన కట్ చేసి ఉంటాయి. ఫస్ట్ది ప్లే అవుతుంది, మళ్ళీ అది పాస్ అయ్యి సెకండ్ది ప్లే అవుతుంది, మళ్ళీ థర్డ్ది ప్లే అవుతుంది. సో ఇలా ఎలా తయారు చేస్తారు, ఏదో సినిమా అంటే యూట్యూబ్లో కానీ లేకుంటే వేరే వాళ్ళు చేస్తే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. మన సొంత వీడియోలు ఏ విధంగా చేసుకోవాలి, మూడు స్క్రీన్లుగా లేకుంటే నాలుగు స్క్రీన్లుగా అట్ ఎట్లా చేసుకోవాలి, లేకుంటే ఫుల్ ఫ్రేమ్గా ఎట్లా చేయాలి అని చెప్పేసి అడిగిండు. అదేవిధంగా ఇది బెస్ట్ యాప్ అని కూడా చెప్తున్నాను, చాలా మంచిగా ఉంది యాప్, నేను ఆల్రెడీ ట్రై చేశాను. సో ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఏంటి అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. సో అలా అదేవిధంగా నా ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము, నా ఛానల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, టెక్ వీడియోస్ కానీ, ట్యూటోరియల్స్ కానీ, ఫోటోషాప్ ట్యూటోరియల్స్ కానీ అవన్నీ సో ఉంటాయి. సో చూడండి, సో నేను ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో గ్రిడ్ అయిన ఇది అప్లికేషను, ఇక్కడ మీరు చూసుకుంటే గ్రిడ్, ఎడిట్, వావ్ కేఎం, 3D కార్డ్, స్నాప్ స్క్రాప్ బుక్, స్లైడ్ షో అని ఉంది. సో ఇట్లా స్లైడ్ షో కూడా మనం బుక్ చేసుకోవచ్చు, చాలా బాగుంది ఈ యాప్ అయితే. సో నేను మెయిన్లీగా దీని గ్రిడ్ గురించి చెప్తాను. ఇది మన కొలాజ్లో వీడియోని ఎలా గ్రిడ్ చేయాలి, ఫస్ట్ హాఫ్ ఒక పార్ట్లో ఒక కొలాజ్లో ప్లే, సెకండ్ హాఫ్ ఒక పార్ట్లో ఎలా ప్లే అవుతుంది అనేది మీకు చెప్తాను. సో ఇది చాలామందికి ఉన్న డౌటే, అండ్ ఎలా చేస్తారని తెలుసుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంది. సో మీరు గ్రిడ్ని క్లిక్ చేయండి. గ్రిడ్ని క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఆల్ అని, తర్వాత వీడియోస్ అని, తర్వాత ఫొటోస్ అని ఉందా. సో మీరు ఏం చేస్తారంటే ఆ వీడియోస్ మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ నేను రీసెంట్గా ఉన్న వీడియో తీసుకుంటున్నాను, నేను ఏ వీడియో సెలెక్ట్ చేసుకోలేదు. ఎస్పెషల్లీ మీరు ఇదేం తీసుకున్నారని అనొద్దు, నేను ఏదో ఒక వీడియో కనిపించిందో తీసుకున్నా. ఇక్కడ నేను ఈ వీడియో తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను వన్ టైం ట్యాప్ చేశాను. మీకు అదే వీడియో ఎన్ని పార్ట్స్ కావాలి, మూడు పార్ట్స్ కావాలా, సో అన్నిసార్లు ట్యాప్ చేయండి. నేను వన్ టైము, టూ టైము, త్రీ టైం ట్యాప్ చేసి చూడండి, త్రీ అనబడ్డది అక్కడ. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అంటే ఇక్కడ మీకు అడ్డా నిలువుగా మూడు స్క్రీన్లు వచ్చినాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మూడు పార్ట్స్గా నిలువుగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ నిలువుగా వచ్చే పార్ట్స్ నేను ఏం చేస్తానంటే ఇలా చేంజ్ చేస్తాను. ఇక్కడ లేఅవుట్ తీసుకొని ఇక్కడ నేను మన నార్మల్గా మీరు ఇలా చూసుంటారు, ఇలా త్రీ పార్ట్స్ వచ్చి ఉంటాయి. సో ఇలా ఫస్ట్ పార్ట్ ప్లే అవుతుంది, తర్వాత సెకండ్ పార్ట్ ప్లే అవుతుంది, తర్వాత థర్డ్ పార్ట్ ప్లే అవుతుంది. సో ఇలా మీ త్రీ పార్ట్స్ అనేది మీరు చూసుంటారు. ఇక్కడ చూడండి, త్రీ పార్ట్స్ని ఎట్ టైం ప్లే అవుతుంది కనుక. కానీ మనకు ఎలా అంటే ఫస్ట్ పార్ట్ ఒక కొంచెం ప్లే అయ్యే, తర్వాత సెకండ్ పార్ట్ కొంచెం ప్లే, అలా ఎలా అనేది నేను చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఫస్ట్ టోటల్ టైం వచ్చేసి 18 సెకండ్స్ ఉంది. మనం 30 సెకండ్స్ వీడియో తీసుకుంటే బాగుంటుండే, కానీ ఏదో 18 సెకండ్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు లేఅవుట్ తీసుకున్నాను కదా, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాను, ట్యాప్ చేసినాక కింద ట్రిమ్ అనండి, ట్రిమ్ అన్నాను. సో 18x3 అంటే మీరు దీన్ని త్రీ పార్ట్స్గా చేయాలి కదా. సో మీరు ఏం చేస్తారంటే 18x3 అంటే 6 సెకండ్స్కు అయిపోతుంది. సో ఇక్కడ మీరు 6 మీద స్టాప్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి టోటల్ 6ఆ, ఓకే. ఇక్కడ పైన ఓకే అని ట్యాప్ చేయండి, చేసిన తర్వాత సెకండ్ పార్ట్లో 6 నుంచి 12కి తీసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ పార్ట్ని ట్యాప్ చేస్తున్నాను. సెకండ్ పార్ట్ ట్యాప్ చేసిన దీనిలో ట్రిమ్ అనండి. ట్రిమ్ అన్న తర్వాత ఇది 6 నుంచి 12 వరకు ఉండాలి. ఎందుకు అంటే మనకు త్రీ పార్ట్స్ కాబట్టి. ఓకే, 6 నుంచి 12కి ఓకే అనేసాను. సో ఇప్పుడు 1 నుంచి 6కి ఒక ఫస్ట్ పార్ట్ అయిపోయింది, 6 నుంచి 12కి సెకండ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు 12 నుంచి 18కి మూడో పార్ట్ పెట్టేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే థర్డ్ పార్ట్ సెలెక్ట్ చేసుకుని కింద ట్రిమ్ అన్నాను. ట్రిమ్ అన్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, డైరెక్ట్ 12కి వచ్చేస్తాయి. ఇంకా 12 to 18 ఉంటుంది కదా, 6 అంటే అంతే. ఇంకా 12 నుంచి అనంటే కింద చూసుకోవచ్చు మీరు, 11 నుంచి ఉంది. సో ఓకే, 12 ఓకే అన్నాను. సో ఇప్పుడు అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ప్లే చేస్తాను. ప్లే చేసినాక మరి ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి, మనం ప్లే చేద్దాం. ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు టోటల్ 6 సెకండ్స్ అని వస్తుంది. ఇక్కడ మూడు త్రీ పార్ట్స్ ఎట్ టైం ప్లే అవుతున్నాయి. సో ప్లే అవడం ద్వారా మీకు 6 సెకండ్స్లో అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే కింద సెకండ్ ఆప్షన్ చూడండి, ఇన్ ఆర్డర్ అని ఉందా,
దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఫస్ట్ది ఫస్ట్ ప్లే అవుతుంది, సెకండ్ సెకండ్ ప్లే అవుతుంది, థర్డ్ థర్డ్ ప్లే అవుతుంది. ట్యాప్ చేసిన చూడండి, ఇన్ ఆర్డర్ అని క్లిక్ చేశాను. చూసారు కదా 3 పార్ట్స్, ఇట్లా ఇదే విధంగా 3 పార్ట్స్ కాకుండా ఇంకా చాలా చాలా నేను చూసాను వాట్సాప్ స్టేటస్ రీసెంట్గా. ఇలా కూడా పెట్టుకోవచ్చు 3 పార్ట్స్గా, ఇక్కడ 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 ఇట్లా. ఇంకా మీరు నిలువో పెట్టుకోవచ్చు, హారిజంటల్, వెర్టికల్, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా దీన్ని వీళ్ళు చేస్తారు, దీన్ని ఇట్లా మీరు ఇట్లా జరుపుకోవచ్చు కూడా, ఏదే ఎంతవరకు కావాలన్నది. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో చాలా ఉన్నాయి, ఇంకా రేషియో అని చెప్పేసి మీకు ఫుల్ స్క్రీన్ కావాలనుకోండి, ఇంకా ఇలా 2-3 సెలెక్ట్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ ఇది. ఇట్లా మొబైల్లో మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 1-1 అంటే అది ఇన్స్టాగ్రామ్కి సెట్ అవుతుంది, 1-1, 4-5, 9-6 అనేది ఫుల్ ఫ్రేమ్ మన మొబైల్కి సెట్ అవుతుంది. అది కూడా పెట్టుకోవచ్చు, 2-3 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 9-6 తీసుకుంటాం చూడండి, ఫుల్ ఫ్రేమ్ మన మన మొబైల్లో ఫుల్ స్క్రీన్ వస్తుంది ఇంక ఇది అట్లా. 16:9 9-6 అంటారు. సో ఇట్లా చేసుకోవచ్చు. ఇంకా కింద ప్లే అవ్వాలంటే ఎట్ టైం ప్లే అవుతుంది అది మనం ఇంతకు ఇంట్లో పెట్టినాం. మ్యూజిక్ వేరే మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, ఫైన్ మ్యూజిక్ కానీ లేకుంటే మై మ్యూజిక్ కానీ, ఇంకా మన దాంట్లో వేరే మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ విషయంలో చేంజ్ చేసుకోవచ్చు, మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలనుకుంటున్నారా లేకుంటే ఏమైనా కలర్స్ కావాలనుకుంటున్నారా చూసుకోవచ్చు. దీని మీద టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు, స్టిక్కర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా స్టిక్కర్స్ కావాలంటే ఇట్లాంటి స్టిక్కర్స్ మీరు ఏమైనా తీసుకుని కూడా పెట్టుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. సో ఇట్లా స్టిక్కర్స్, తర్వాత మళ్ళీ దీనికి బార్డర్, అంటే ఒక్కొక్క ఫ్రేమ్కి బార్డర్ అని కావాలనుకుంటున్నారా ఇట్లా, ఇట్లా మీరు చూసే ఉంటారు ఇట్లా బార్డర్స్ ఇస్తాడు, మీరు చూడండి ఎంత బాగుందో. సో అట్లా బార్డర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత దీని మీద ఇంకా ఏమైనా కావాలంటే ఇంకా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నాను, నెక్స్ట్ అన్నాను. సో నెక్స్ట్ అన్నాక ఏం చేస్తానంటే 1080p కావాలంటే మీకు వాటర్ మాడుకుంటుంది అది ప్రీమియం, 720p సేవ్ చేసుకోండి. సో ఏం చేస్తానంటే సేవ్ అనండి. సో జనరేటింగ్ వీడియో ప్లీజ్ వెయిట్ అంటుంది. సో నేను ఇప్పుడు అది వీడియో లోడ్ అవుతుంది, సేవ్ అవుతుంది, జస్ట్ కొంచెం ఆగండి. సో సేవ్ అయిపోయింది, సేవ్ అయిపోయినా ఒకసారి చూద్దాం మరి అది వీడియో ఎలా ఉంది, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో సేవ్ అయింది, ఒకసారి నేను ఫస్ట్ ప్లే చేసి చూసాను చూడండి, ఒకసారి ఇంకో వీడియో ప్లే చేస్తున్నాను. సో ఇట్లా 3 ఫ్రేమ్స్ అనేది మీకు సేవ్ అవుతుంది చూడండి. ఇక్కడ 3 ఫ్రేమ్స్, పైన ఒక ఫ్రేమ్, కింద సెకండ్ ఒక ఫ్రేమ్, థర్డ్ ఒక ఫ్రేమ్. సో ఇట్లా మీకు కంటిన్యూ వస్తుంది అన్నట్టు. సో ఇట్లా మీ వీడియోలు కూడా చేసుకోవచ్చు, మీకు నచ్చిన వీడియోస్ కానీ మీకు ఏ వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి యాప్ చూడండి, మీ యాప్లో గ్రిడ్స్ గురించి, ఎడిట్స్ గురించి, వావ్ క్యామ్ గురించి. సో వావ్ క్యామ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ మంచి మంచి ఫిల్టర్స్ ఉన్నాయి, దీంట్లో చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. తర్వాత మీరు వీడియోస్ కూడా ఇట్లా తీసుకోవచ్చు, అంటే ఐ మీన్ 10 సెకండ్స్ కూడా వీడియో తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 3D కార్డ్స్ ఉన్నాయి, స్క్రాప్ బుక్ ఉంది, స్లైడ్ షోలో మీరు ఒక 10 ఫోటోలు ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీరు స్లైడ్ షోని కూడా మేక్ చేయొచ్చు. సో అది కూడా మీకు చేసుకోవచ్చు. కానీ మీరు చూసుకోవచ్చు, నేను ప్లే చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు వస్తుంది లైఫ్ అనేది. నైన్ సిక్స్ పెట్టేసండి, సేవ్. సో ఇట్లా 3 ఫ్రేమ్స్ మనం అట్లా ఫుల్ ఒకటిసారి ఇస్తున్నాను సేమ్గా, అట్లా మనం చేసుకోవచ్చు. అలా కాదు అంటే ఇంకో ఇట్లా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, 1st ఫ్రేమ్, 2nd ఫ్రేమ్, 3rd ఫ్రేమ్ అని. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇది చాలామందికి అడిగిన డౌట్ నన్ను, మెయిన్లీగా శ్రీధర్ అని మా ఫ్రెండ్ అడిగిండు. సో వాడి కోసం స్పెషల్గా చేశానని కాకుండా అందరికీ చెప్పాలని చేస్తున్నాను, చాలామందికి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు యూజ్ అయితే ఇట్లా గుడ్ యాప్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి.
మీకు ఇట్లా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ఈ యాప్స్ నేమ్ వచ్చేసి ఫోటో గ్రిడ్. మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్లో మీరు ఏం చేస్తారంటే ఫోటో గ్రిడ్ అని టైప్ చేయండి. ఫోటో గ్రిడ్ అని టైప్ చేస్తే కింద కనిపిస్తుంది ఒకటి. ఫ్రెండ్స్ మీరు ఫోటో గ్రిడ్ అని టైప్ చేస్తే కొన్ని వేల యాప్స్ వస్తాయి. మళ్ళీ మీరు ఎగ్జాక్ట్లీ డౌట్ డౌన్లోడ్ చేసుకోండి, వేరే డౌన్లోడ్ చేసి రాలేదు అనకండి. ఒకవేళ మీకు అంత పర్ఫెక్ట్గా ఇదే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్స్ మీద ట్యాప్ చేస్తే మీకు ఏ టెన్షన్ ఉండదు. డైరెక్ట్గా నా డైరెక్ట్ నేను ఈ అప్లికేషన్ లింక్ ఇస్తాను, అదే క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నాకు ఏం అమౌంట్ రాదు, మీరు ముందు గుర్తుపెట్టుకోవాలి. అమౌంట్ కోసం అనేది కాదు, జస్ట్ టెక్నాలజీని మీకు చెప్పడానికి మాత్రమే. ఇంకో ఈ కింద డిస్క్రిప్షన్ అంటే దీని డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ కింద నేను వాట్సాప్ అప్డేట్కి లింక్ ఇచ్చాను కదా, సో ఇట్లా లింక్ ఇస్తాను దీన్ని కూడా. సో ఆ లింక్ ఏంటంటే ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ప్లేస్టోర్కి వెళ్ళిపోతారు. సో ఎగ్జాక్ట్లీ ఇదే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ద్వారా మీకు నేను ఇప్పుడు చెప్పిన వీడియో మీకు ఈజీగా మీకు అదే అప్లికేషన్ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నచ్చిన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.